పవన్ కళ్యాణ్ గారు ఎదగడం, కాపుల్లో మరొకరినే ఎదగనివ్వరు. ఆయన రాజకీయం చేయడం, ఇంకొక వ్యక్తిని రాజకీయాలు చేయనివ్వరు. ఇదేం వ్యవహారం? ఇదేం వ్యవహారం? మీ తీరు పట్ల కాపు సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోతా ఉంది. కాపు సామాజిక వర్గ ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది. ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. ఏ రోజైనా సరే మీరు కాపు రిజర్వేషన్ల గురించి చంద్రబాబు నాయుడు గారితో ఒక్క మాట మాట్లాడారా? మాట్లాడారా? కాపు యువత తాము సంపాదించిన డబ్బుల్లో తిని తినకుండా జనసేనకి విరాళాలు ఇస్తుంటే ఆ కాపు యువత కోసమో, ఆ కాపు సామాజిక వర్గం కోసమో ఒక్కసారైనా నోరెత్తారా పవన్ కళ్యాణ్ గారు? మీరు ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన, వారి పట్ల దారుణంగా ప్రవర్తించిన ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కనిపించలేదా? ముద్రగడ పద్మనాభం గారు, హరిరామ జోగయ్య గారు మీకు చాలా లేఖలు రాస్తే ఒక్కసారి కూడా మీరు ఎందుకు స్పందించలా? మీరు ఎందుకు స్పందించలా? ఈ అంశాల మీద మీరు సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అత్తిపండు తినేసి ఆ తొక్క మీద ఇసిరితే ఆ తొక్కకే మీరు కింద పడ్డారు కదా. మీరు జనసేనని పసుపు సేనని అందుకే మార్చారా? మీరు జనసేనని పసుపు సేనగా అందుకే మార్చారా? దీనికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఏది పర్మనెంట్ కాదు, అన్నీ టెంపరీనే, అన్నీ టెంపరీనే. ధర్మం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడరు. దొంగలు మాత్రమే, లేకపోతే దొంగల పక్షాను పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తారు, లేదంటే ఆయన దొంగలతో ప్రయాణం చేస్తారు. దొంగలతో ప్రయాణం చేస్తారు. రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. ఆయన ఇంజనీరింగ్ చదవలేదని, ఆయన మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయని, విదేశాల్లో మోసం చేశారని. వీటి మీద మీరు ప్రజలకి స్పష్టత ఇవ్వాలి, స్పష్టత ఇవ్వాలి. విదేశాల్లో లుక్అవుట్ నోటీసులు ఉన్నటువంటి వ్యక్తిని పక్కనేసుకొని ప్రచారం చేస్తున్నటువంటి మీరు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు. దొంగల్ని 420ని పక్కన నుంచో పెట్టుకొని ప్రచారం చేసేటువంటి మీకు ప్రజలు మద్దతు ఇవ్వరు. ఇంకో ముఖ్యమైన విషయం, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ బాగా తగ్గాలో తెలుసు, ఎలా తగ్గాలో బాగా తెలుసు. ఎక్కడ తగ్గితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగా ప్యాకేజ్ వస్తుందో తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారే. కెమెరానో లైట్సో లేదో ప్యాకేజీ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వంక చూస్తారు, లేకపోతే ఆయన ఎప్పుడు చూడరు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తుకు రారు. గత ఎన్నికల్లో గాజువాకలో ఓడిపోయారు. ఏ రోజైనా సరే గాజువాక నియోజకవర్గాన్ని 5 ఏళ్లలో సందర్శించారా? అక్కడున్న నాయకులతో కనీసం 10 మంది నాయకులతో మాట్లాడారా? అక్కడ ప్రజా సమస్యలను ఏ రోజైనా పట్టించుకున్నారా? భీమవరంలో కూడా ఆయన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం కట్టిస్తా, 1 ఎకరం ఇస్తా, 1 కోటి రూపాయలు విరాళం ఇస్తా అని మాట్లాడారు. ఇంతవరకు అటు గాజువాక ఇటు భీమవరం ఎప్పుడైనా సరే అక్కడ ప్రజలను కాని, ఆ ప్రజల సమస్యలను కాని ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఈ విషయాల్ని పిఠాపురం ప్రజలు కూడా బాగా గమనించాలి. ఇట్లాంటి విషయాల్ని పిఠాపురం ప్రజలు కూడా బాగా గమనించాలి. ఈయన ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడరు, ప్రజల కోసం పని చెయ్యరు. కేవలం చంద్రబాబు గారి కోసమో, తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తారు ఈయన. ఈ వాస్తవాన్ని మీరందరూ కూడా గమనించాలి.
గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, 2019 తర్వాత జనసేన పార్టీ నుంచి కేవలం కాపులు మాత్రమే ఎందుకు వైదొలిగారు, కాపు నాయకులు మాత్రమే ఎందుకు వైదొలిగారు, వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఏదో ఒకరిద్దరు వెళ్ళిపోయారంటే వ్యక్తిగత కారణాలు ఇంకోటి అవచ్చు, కానీ పదుల సంఖ్యలో జనసేన పార్టీలో ముఖ్యమైన కాపు నాయకులు అందరూ కూడా ఎందుకు జనసేన పార్టీని వదిలి వెళ్ళిపోయారు? వాళ్ళందరినీ మీరే పంపించారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి బ్రోకర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్తో కుట్ర పన్ని బయటికి పంపించేశారా? దీనికి మీరు సమాధానం చెప్పాలి, దీనికి మీరు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఆ రోజున పార్టీని వదిలేసి వెళ్ళిపోయినటువంటి కాపు నాయకుల్లో మరి తమిళనాడు సిఎస్ ఆర్ఆర్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు, జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అదేవిధంగా చింతాల పార్థసారథి గారు ఉన్నారు, మాదాస్ గంగాధరం గారు ఉన్నారు, ముత్తంశెట్టి కృష్ణారావు గారు ఉన్నారు, ఆకుల చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఇలా చాలా మంది కాపు నాయకులు మాత్రమే పార్టీ నుంచి బయటికి పంపించారంటే దాని వెనకున్న కుట్ర ఏంటి? దాని వెనకున్న కుట్ర ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు ఈ పనులన్నీ చేశారా? దీనికి సమాధానం చెప్పండి. పార్టీలో మిమ్మల్ని నిత్యం అంటిపెట్టుకుని ఉండి మీకు సేవలు చేసినటువంటి ఒక కాపు యువకుడు అంజిబాబు లాంటి వ్యక్తి కూడా మీరు ఎందుకు బయటికి పంపించేశారు? సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి. దీంతో పాటు హైదరాబాద్ పార్టీ ఆఫీసు అకౌంట్ సెక్షన్ కాలిపోయి ఏడాది అవుతుంది. ఇంతవరకు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారా చేయించలేదా, దర్యాప్తు చేయించారా చేయించలేదా? అకౌంట్ సెక్షనే ఎందుకు కాలిపోయింది? అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించినటువంటి ఫైల్సే ఎందుకు కాలిపోయినాయి? మీరే కాల్పించేశారా? మీరే ఆ పని చేశారా? మీరే ఆ పని చేసి అక్కడ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి 42 యువకుల మీద ఆ నెపం నెట్టి వాళ్ళని బయటికి పంపించారా? ఆ బయటికి పంపించిన 42 మందిలో కూడా 30 మందికి పైగా కాపు యువత ఉన్నారా లేరా? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి. కాలిపోయినా ఫైల్స్ అన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించినయేనా? అందులో ఏం రహస్యం దాగుంది? ఎట్లాంటి అంశాలకి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం.